నానికి భారీ షాక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గుడివాడ అభ్యర్థిగా అతనేసినటువంటి నామినేషన్ తిరస్కరణకు గురయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కొడాలి నాని నామినేషన్ ఇంతకీ తిరస్కరణకు గురయ్యేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం జరిగింది? మరి ఇప్పుడు నాని నామినేషన్ తిరస్కరణకు గురైతే తెలుగుదేశం ఘన విజయం సాధించేసినట్టేనా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, మన బూతుల పనికి మాలినటువంటి గుడివాడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నీచ నికృష్ట దౌర్భాగ్యుడు కొడాలి నాని అనేటువంటి లోపరు డాపరు దుర్మార్గుడు. ఎందుకంటే వీడు మంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా పౌర సరఫరాల శాఖ మంత్రిగా, పౌర సరఫరాల శాఖలో చేసినటువంటి అభివృద్ధి గురించి కార్యక్రమాల గురించి ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలా. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, లోకేష్ గారిని బూతులు తిట్టడానికి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అవమానించడానికి మాత్రం వీడు ప్రెస్ మీట్లు పెట్టేటోడు ఈ నీచ నికృష్టుడు అనేది మనందరికీ తెలుసు. అయితే ఈ దౌర్భాగ్యుడు వరుసగా 4 సార్లు గుడివాడ నుంచి గెలిచాడు. అయితే 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు వీడికి రాజకీయంగా బతుకునిస్తే ఎమ్మెల్యే అయ్యి ఇక్కడ మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోయి సరే అక్కడి నుంచి కూడా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి 2 సార్లు గెలిచాడు. అయితే ఈసారి ఏకంగా జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడు, 3 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, గుడివాడను అభివృద్ధి చేసింది లేదు, గుడివాడకి రోడ్లు వేసింది లేదు, గుడివాడ ప్రజలకి అతను ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నది లేదు. కానీ ఈ దుర్మార్గుడు 5వ సారి పోటీకి రెడీ అయిపోయాడు. అయితే ఈసారి గుడివాడలో ఇతన్ని భారీగా ఓడించడానికి గుడివాడ ప్రజలు సిద్ధమైపోయారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము గారు పోటీ చేస్తూ ఉన్నారు. అతను గత కొద్ది సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఎన్ఆర్ఐగా అతను ఇక్కడ దోచుకోవడానికి, అరాచకాలు చేయడానికి, బూతులు తిట్టడానికి రాలా. కేవలం గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ కొడాలి నాని అనేటువంటి శనిని ఆ నియోజకవర్గం నుంచి పారదోలటానికి వచ్చాడు. అక్కడ రావి వెంకటేశ్వరరావు గారు కూడా ఈ యొక్క కొడాలి నానిని ఓడించడం కోసం వెనిగండ్ల రాము గారికి సహకరిస్తున్నటువంటి పరిస్థితి. గుడివాడలో ఉన్నటువంటి బీసీలు కొడాలి నాని మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కాపుల్ని అరాచకం సృష్టించున్నాడు కొడాలి నాని అనేటువంటి వ్యక్తి, అందుకని వాళ్ళు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్సీలు మైనార్టీలు అందరూ కూడా కొడాలి నాని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కొడాలి నాని గతంలోనే ఎన్నికల నుంచి తప్పుకొని తన కుటుంబ సభ్యుల్ని పోటీ పెట్టాలనుకున్నాడు, ఎందుకంటే ఓడిపోతే అతను భరించలేడు, సహించలేడు కనుక. అయితే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలా, నువ్వైతేనే ఆడ పోటీ ఉంటుంది లేకపోతే ఎత్తిపోయేటువంటి పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి అతన్ని కన్విన్స్ చేసి ఉంచాడు. పైగా జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే డెవలప్మెంటో ఇంకోటో ఇంకోటో కాదు, బూతులు తిట్టేటోడు కావాలి. అది కూడా కమ్మ సామాజిక వర్గాన్ని కమ్మవాడే తిట్టేటోడు కావాలి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ని తిట్టడానికి కమ్మవాడే కావాలి, బానిసలా పనిచేసేటోడు కావాలి. అందుకని దానికి కరెక్ట్గా సూట్ అవుతాడు కాబట్టి. తాడేపల్లి కోటలో పెడిగ్రీ వేస్తూ ఉంటే బూతులు తిట్టేటువంటి నీచమైనటువంటి బతుకు కొడాలనేది కాబట్టి అతగాడికి జగన్మోహన్ రెడ్డి సిట్ ఇవ్వడం జరిగింది. అయితే అతను అఫిడవిట్లో సరైనటువంటి విధానంలో, అంటే అతను చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఆ అఫిడవిట్ని పూర్తి స్థాయిలో నింపకపోవటం వల్ల ఇవాళ ఆర్వో దాన్ని తిరస్కరించేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో ఇతను మున్సిపల్ ఆఫీసులో, మున్సిపల్ కార్యాలయంలో, భవనంలో ఉన్నటువంటి ఒక ఆఫీసుని ఇతను వాడుకోవడం జరిగింది రెంట్కి. అయితే అఫిడవిట్లో ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా ప్రభుత్వ కార్యాలయాలని వినియోగించుకున్నారా, అక్కడ డ్యూలన్నీ పే చేశారా అనేటువంటి కాలం నింపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ యొక్క దుర్మార్గుడు, ఈ యొక్క అహంకారి, ఆ మొత్తం మా బానిసలేగా అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క అఫిడవిట్ని పూర్తి స్థాయిలో నింపలేదు. నామినేషన్ ఫారం అసంతృప్తిగా ఉంది, దాని మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడంతో రిటర్నింగ్ ఆఫీసర్ సందిగ్ధతలో పడినటువంటి పరిస్థితి. అయితే చాలామంది అనుకుంటున్నారు వాడికి సరిగ్గా జరిగింది, వాడి నామినేషన్ తిరస్కరణకు గురవుతోంది, దీనివల్ల తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని. అయ్యా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ నీచుడు పోటీలో ఉండాలి, ఆ నికృష్ణుని గుడివాడ ప్రజలు ఘోరంగా ఓడించాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రాము గారు వాడి మీద పోటీ చేసి ప్రజా నిర్ణయం ద్వారా వాడిని ఓడించగలిగినటువంటి సత్తా సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. గుడివాడ ప్రజలు ఇంకొకసారి వీడికి ఓటేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మన పొరుగు పోతుంది. ఇంతటి నికృష్టుణ్ణి, ఇంతటి బూతు భాగవతంగాన్ని మనం ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నామని మనల్ని బయట ప్రాంత ప్రజలు చులకనగా చూసేటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఈసారి దుర్మార్గుణ్ణి ఓడించడానికి అక్కడ ప్రజలు సిద్ధంగా ఉంటే నామినేషన్ తిరస్కరణ గురైతే వాడి దౌర్భాగ్యం, అది వేరే విషయం. కానీ వాడి నామినేషన్ ఉండాలి, వాడిని గుడివాడ ప్రజలు ఘోరంగా ఓడించాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్నికలలో పోటీ చేసి ఓట్ల ద్వారానే వాడిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి గుడివాడలో ఇవాళ ఉన్నది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి వెనకబడినటువంటి వర్గాలు, పేదలు అందరూ కూడా కొడాలి నానిని, వీళ్ళతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యావంతులు, ప్రతి ఒక్కరు కూడా అతన్ని ద్వేషిస్తున్నటువంటి పరిస్థితి. ఈ దౌర్భాగ్యుణ్ణి మా శాసనసభ్యుడిని చెప్పుకోవటానికి వాళ్ళు సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితుల్లో కొడాలి నాని యొక్క
నామినేషన్ తిరస్కరణకి ఖచ్చితంగా రూల్స్ ప్రకారం అయితే అవ్వాలి. సరే వాళ్ళకు కూడా పేమెంట్లు ఇచ్చో, డబ్బులు ఇచ్చో, మేనేజ్ చేసో, భయపెట్టో, బెదిరించో నామినేషన్ మేబీ అప్రూవ్ చేసుకోవచ్చు. కానీ తెలుగుదేశం వాళ్ళు ఏమో వాడి నామినేషన్ అప్రూవ్ కాకూడదు, తిరస్కరణకు గురవ్వాలని కోరుకోవట్లా. ఆ యొక్క గుడివాడ కొడాలిని అనేటువంటి బూతు భాగవతం గారి నామినేషన్ యాక్సెప్ట్ అవ్వాలి. వాడు ఎన్నికల్లోనే వెనిగండ్ల రాము గారి మీద ఘోరంగా ఓడిపోవాలి. ఎన్నికల ద్వారానే, ప్రజల ద్వారానే వాడికి బుద్ధి చెప్పాలి అనేటువంటిది వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కసితో ఉన్నారు.